కక్షో నాకు అర్థం కావట్లా ఫ్రీగా దొరికే ఉస్కెని ఆపి రియల్ ఎస్టేట్ రంగానికి బిల్డింగ్ మెటీరియల్ రంగానికి వాటి కావాల్సిన మెటీరియల్ సప్లై చేసే వ్యాపారస్తులందరి గొంతు కోసావు రెస్టారెంట్లు మాయే అంటావు సినిమా టికెట్లు మాయే అంటావు చికెన్ షాపు మటన్ షాపు మందు బాట్లు ప్రతిదీ నేనే అమ్మాలంటావు ఏందో నాకు అర్థం కావట్లా చివరికి క్యారీ బ్యాగులు కూడా భారతీ పాలిమర్స్ నుంచి అమ్ముతావు మరి వ్యాపారస్తుడికి అసలు ఏ రోజైనా నువ్వు అండగా నిలబడ్డావా ఎప్పుడు మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ వచ్చాం చూస్తాం చూస్తాం చూస్తాంగా మేము మొన్న మధ్య వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశమని మా జాతీయ ప్రధాన కార్యదర్శి నోరా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తే భారీ ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి వ్యాపారస్తులు తరలి వచ్చారు వారి బాధలు కనుక ఇంటే వర్ణనాతీతం వర్ణనాతీతం 2 కేజీలు బెల్లం అందినందుకు శిక్ష వేసి జైల్లో పెట్టి అనధికార కేసులు పెట్టి ఇబ్బంది పెడతాను పెట్టిన వ్యక్తులు ఈ ప్రభుత్వం బోర్డుకు కూడా ట్యాక్స్ వసూలు చేస్తూ లేబర్ ట్యాక్స్ పెంచుతూ చివరికి పొద్దున్నే కొట్టుకెళ్తూ ఆవుకు దాణా వేస్తే ఆ దాణాకు కూడా ట్యాక్స్ వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం బట్టలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని బట్టల మీద 5 నుంచి 12% పెంచాలని నిర్ణయం తీసుకుంటే ఎస్ నేను రెడీ అని ముందు చెయ్యెత్తిన వ్యక్తివి నువ్వు కాదా కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని జీఎస్టీ ఆమోదం వారి కౌన్సిల్కి లెటర్ రాసిన మాట వాస్తవమా కాదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు వీటి మీద మాట్లాడట్లా పెట్రోల్ రేట్లు అన్ని రాష్ట్రాల్లో ఒకలాగా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం రోడ్డు సెస్ గుంటల రోడ్డుకి సెస్సు కూడా వసూలు చేస్తున్న అత్యున్నతమైన వ్యక్తివి నువ్వు కాదా మేము లోకేష్ గారితో మీటింగ్ పెడితే ఏం చేయాలో అర్థం కాక గదిలో కూర్చొని చేతులు పిసికి నిన్నగాక మొన్న ఓ 2 రోజుల కిందట ట్రేడ్ అడ్వైజరీ కమిటీ అట మిస్టర్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలో ట్రేడ్ అడ్వైజర్ కమిటీ బోర్డు మీటింగ్ అని ఓ బోర్డు మీటింగ్ పెట్టారు జిఎస్టీ అధికారుల్ని ట్యాక్స్ వసూలు చేసే కౌన్సిల్ మండలిని అదేవిధంగా వివిధ రకాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ని పిలిస్తే వారందరూ కూడా సాక్షాత్తు మంత్రి బుగ్గన ముందు బుగ్గన రెడ్డి ముందు వెళ్ళగక్కున్నారు ఏమని వెళ్ళగక్కున్నారో తెలుసా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారస్తుల్ని వేధిస్తారా చెప్పండి ఇదేంటి చెప్పండి వ్యాపారస్తులు అంటే తమాషాగా ఉందా మీకు ఎంతోమంది వ్యాపారస్తులు ఎన్ని భయంకరమైన నిజాలు చెప్పారో తెలుసా ఎంఆర్పీలు దాటిని అని మీరు ఫైన్ లేస్తున్నారా ఎంఆర్పీకి మించి ఎవడైనా 1 రూపాయి పెంచిపెట్టి కొంటారా అండి ఎక్కడైనా సరే ఎవరైనా పెంచిపెట్టి కొంటారా ఎంఆర్పీ కన్నా ఎక్కువ పెంచు అమ్ముతున్నామని ట్యాక్సులా దారి పొడుగుతా ట్రావెలింగ్ చార్జెస్ ట్రావెలింగ్ ఏవైతే ఆటోల్లో సరుకు రవాణా జరుగుతుంటే వాటి మీద ఆపి బిల్లులు వచ్చేదాకా అధికార ఫైన్లు జే ట్యాక్సులు అనధికార ఫైన్లా ఒక అధికారి చెప్పాడు సార్ వేధింపులు ఉన్న మాట వాస్తవమే కానీ మా పై అధికారులు మా మీద టార్గెట్ పెట్టారు కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అవ్వటానికి మేము చేస్తున్నాం అని ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోతే వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయమని ఏ రాజ్యాంగం చెప్పింది మిస్టర్ జగన్ రెడ్డి ఏ రోజైనా వ్యాపారస్తులకు ఒక అండగా నిలబడ్డావా నీ భారతీయ సిమెంట్ అమ్ముకోవటానికి వివిధ రకాల సిమెంట్ ఫ్యాక్టరీల మీద నెప్పాలు మోపి కంపెనీలు మోపిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల కోసం కాళ్ళు అరిగేలాగా తిరిగారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చాక ఏదైతే పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసుకున్నారో వారిని తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి మీరు ఎక్కడ కావాలో అక్కడ చూడండి కియా అనుబంధ సంస్థలు పోయే హీరో మోటార్స్ పోయే తీసుకోండి టీసీఎల్ పోయే అదాని పోయే లుల్లు పోయే ఎన్ని పోయినాయి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా రీసెంట్గా ఇవాళ జాకీ పోయే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైనా ఒక ఊర్లో పర్యటనకి వెళ్తున్నారంటే అందరూ కూడా షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి 10 రోజుల కిందట ప్రభుత్వం వారే ఓ జీవో ఇచ్చారు ఆదివారం కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వారు కొట్లు తెరుచుకొని అమ్ముకోవచ్చు అని ఆదివారం కూడా నీకు ఓపికంటే వ్యాపారం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తే మాత్రం వ్యాపారం చేసుకోపల్లే కొట్లు మూసేయాలి దారి పొడుగుతో మార్కెట్లు కట్టాలి 8 అడుగుల ఫైట్ 8 అడుగుల హైట్లో మార్కెట్లు కట్టి ఏం కనబడకుండా మన రంగులు వేయాలి
రంగులున్న గుడ్డలు కట్టాలి. ఏంది జగన్మోహన్ రెడ్డిది, ఎందుకయ్యా వ్యాపారస్తులు అంటే ఇంత కక్ష? ఒకటే గుర్తుపెట్టుకోండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వ్యాపారస్తులు వేధింపులు ఆపాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు ఈ విధంగా వారి బాధను తట్టుకోక మీ అందరి ముందు కౌన్సిల్ ముందు చెబితే మీ మానస పుత్రిక సాక్షి ఏం రాసిందో తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతి డివిజన్లో వ్యాపారుల సలహా మండళ్ళు. ఏం సలహా మండలి అండి? ఎవరండి సలహా మండలిలో ఉండేది? ఇప్పటికే రాష్ట్రంలో బోల్డ్ అంతమంది సలహాదారులు ఉన్నారు మీ ఓళ్ళు. రెడ్డి అండ్ కంపెనీ సలహాదారులు, ఏ సలహా ఇవ్వని సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు డివిజన్లో కూడా వ్యాపార సలహాదారుల మండలి. అంటే డివిజన్లో తోపుడు బండ్ల గురించి కూడా ఏ విధంగా ట్యాక్స్ వసూలు చేయాలి, నీ జే ట్యాక్స్తో ఎలా నీ గ్యాంగ్ బాగుపడాలి అని ఒకే ఒక కారణంతో ఈ సలహా మండలి ఏర్పాటు చేస్తున్నావా? ఏంటి దీనికి కారణం? దీనిలో మతలబ్ ఏంటి? ఏంటి అసలు? ఏ రోజైనా కరోనా టైంలో లాక్డౌన్ ఉల్లంఘన కేసుల మీద నీ ప్రభుత్వం మాట్లాడు.